స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం లేదా ఉద్దేశం మన దేశం పట్ల మన కర్తవ్యం బాధ్యతలను తెలుసుకుని దేశ గౌరవాన్ని నిలబెట్టడం నేపథ్యంగా పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠ్యాంశాన్ని రచించినది రాయప్రోలు సుబ్బారావు గారు ఈయన గార్లపాడు బాపట్ల తాలూకా గుంటూరు జిల్లాలో జన్మించారు ఈయన యొక్క రచనలు తృణకంకణం కష్టకమల స్నేహలత స్వప్నకుమార మొదలైన విభావ కవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు ఆంధ్రావని చడకుచ్చుడు వనమాల ప్రసిద్ధమైన ఖండ కావ్యాలు రమ్యలోకం మాధురీ దర్శనం పద్య రూపంలో ఉన్నటువంటి లక్షణ గ్రంథాలు స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయంలోని ఇతివృత్తం దేశభక్తి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది అంటే గేయ ప్రక్రియకు చెందినది లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థాన ప్రవర్తకుడు ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు మూల గ్రంథాలు విశేషాంశాలు స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ శాఖకు సంబంధించినది భావకవిత్వం భావకవిత్వం లేదా ప్రణయ కవిత్వంలో అమలిన శృంగార సిద్ధాంతం వీరిది రాయప్రోలు గారిది దేశభక్తి కవిత్వం ఈ కవితోద్యమంలో భాగంగా చెప్తారు భావ కవితోద్యమంలో భాగంగా చెప్తారు స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠంలోని పాత్రలు లేదా సందర్భాలు తుంగభద్ర తీరాన్ని పాలించి దిగంత కీర్తిని ఆర్జించిన తెలుగు రాజులు విజయనగర రాజులు కాకతీయుల కథన పాండిత్యం ఎటువంటిది అంటే లోకమంతకు కాకపెట్టింది మహాభారత భాగవతాలను సంస్కృతంలో రచించినవాడు వ్యాసుడు భారతీయుల పాండిత్యం పరాక్రమ చరిత్రలు నశించడానికి కారణం ఏంటి అంటే బానిసత్వం పాండవుల కథ ఉన్న గ్రంథం ఏది అంటే మహాభారతం రాలు కరుగుర రాగమెత్తమని కవి చెప్పినప్పుడు ప్రస్తావించదగిన వారు ఎవరు అంటే త్యాగయ్య క్షేత్రయ్య తాన్సేన్ మొదలగునవారు ప్రకృతి లేదా వికృతి హృదయం ఎద ఎడద భాగ్యం భాగ్యము ఈ పాఠంలో ఉన్నటి ఉన్నటువంటి ప్రకృతి వికృతులు అర్థాలు చేవ శక్తి లేదా బలం మధువు తేనె భూతలం భూమి విపినం అడవి ఇవన్నీ కూడా ఈ పాఠంలోని అర్థాలు విశ్వద ప్లస్ అభిరామ విశ్వదాభిరామ సోమన ప్లస్ అద్రి సోమనాద్రి రవి ప్లస్ ఇంద్రుడు రవీంద్రుడు భాను ప్లస్ ఉదయం భాను ఉదయం మాతృ ప్లస్ రుణం మాతృణం మొదటి పదానికి చివర రెండో పదానికి మొదట ఒకే రకమైన అచ్చు వస్తున్నది వీటినే సవర్ణాలు అంటారు ఇలా వచ్చిన ప్రతిసారి సంధిలో దీర్ఘం వస్తున్నది దీన్నే మనం సవర్ణ దీర్ఘ సంధి అంటాము గుర్వాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ గుర్వా గురుప్లస్ ఆజ్ఞనాదేశి అష్టవానం అష్టాప్లస్ అవధానం సంధి మహీంద్రుడు ప్లస్ ఇంద్రుడు సంధి అత్యంత అతి ప్లస్ అంత యనాదేశ ఎనాసంధి మాత్రంశ ప్లస్ అంశ యనాదేశ సంధి గురు ప్లస్ ఉపదేశం సంధి అన్వాయుధం అను ప్లస్ ఆయుధం యనాదేశ సంధి పితృనము పితృప్లస్ ఋణము సంధి